हेलो फ्रेंड्स, वेलकम बैक टू विजय किचन। ई रोज़ नीनु मामिडिकाय रसाल तोटी गुच्चु ए विधंगा तीयाली, एला स्टोर चेसुकोवाली, एन्नी रोज़लु निल्व उंटदनेदि ई वीडियोलो मीकु डीटेल गा चूपिस्तुन्नानंडि। मनमु मार्केट नुंडि एक्कुवगा रसालु तीसुकोच्चुकुन्न एवरन्ना पंपिंचिना कानी ఆ రసాలన్నీ కూడా 1-2 డేస్ లో బాగా పండిపోతాయి। మనం తినేయని తినేసినా కానీ ఇంకా పండిపోయి పాడైపోతూ ఉంటాయి। అలా వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా పల్ప్ తీసి మీరు ఒక్కసారి స్టోర్ చేసుకున్నారనుకోండి 1-2 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది। ఈ పల్ప్ తోటి జ్యూసే కాదండో ఏ రెసిపీస్ అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ముందైతే ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము। నేను ఇక్కడ 8 రసాలను తీసుకున్నాను, అందులోకి వాటర్ వేసేసుకొని 10 నిమిషాల వరకు నానబెట్టుకున్నాను। ఎందుకంటే మామిడికాయలు పండేందుకని కెమికల్స్ అనేవి స్ప్రే చేస్తా ఉంటారండి, అవి పోయేందుకని 10 నిమిషాలు నానబెట్టుకొని నేను చూపించిన విధంగా చేత్తో బాగా రబ్ చేసుకొని మరొకసారి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి। వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ఆరబెట్టుకోవాలండి। ఈ మామిడికాయ పల్ప్ అనేది చాలా రోజులు నిల్వ ఉంటది కాబట్టి పూర్తిగా వాటర్ లేకుండా డ్రైగా అయిన తర్వాతనే ఈ మామిడికాయలకున్న తొడిమెలని తీసేసేయాలి। ఇప్పుడు పల్ప్ ప్రిపరేషన్ అనేది చూద్దాము। ఒక గిన్నె పెట్టేసుకొని దాని మీద స్ట్రైనర్ పెట్టేసుకొని మామిడికాయకున్న తొక్క మొత్తం తీసేయాలి। ఈ గుజ్జు అనేది మనం చేతితోటి ప్రిపేర్ చేస్తాం కాబట్టి చేతులు మంచిగా కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి। ప్రతి సంవత్సరం కూడా నేను 40 నుండి 50 రసాల వరకు ఈ విధంగా గుజ్జు తీసి స్టోర్ చేసుకుంటానండి। ఇది 1-2 మంత్స్ పైగానే నిల్వ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని జ్యూస్ అనేది చేసుకోవచ్చు। ఈ విధంగా చేతితోటి గుజ్జు మొత్తం వచ్చేదాకా ఎంత వీలైతే అంతవరకు మొత్తం కూడా తీసేసుకోవాలి। అన్ని కాయలు అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా స్ట్రైనర్లో ఉన్న ఈ గుజ్జుని స్పూన్ తోటి తిప్పుకుంటూ కింది గిన్నెలోకి మొత్తం జ్యూస్ వచ్చేదాకా ఇదే విధంగా చేయాలి। చూడండి, పూర్తిగా జ్యూస్ అనేది కింది గిన్నెలోకి వెళ్ళిపోయింది, పైన నారలు అనేది మిగిలిపోయాయండి। ఈ విధంగా వచ్చిన తర్వాత నారలు మొత్తం తీసేసి ఇప్పుడు ఈ పల్ప్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దాము। తీసి పెట్టుకున్న ఈ మామిడికాయ గుజ్జులోకి ఇప్పుడు నేను షుగర్ వేసుకొని కలుపుకుంటున్నాను। 1/4 కప్పు దాకా వేసుకుంటున్నానండి 8 కాయలకి। మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువగా, తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు। ఎక్కువ మొత్తంలో చేసుకునేటట్టయితే ఈ విధంగా షుగర్ వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి, ఎక్కువ స్వీట్గా ఉందా తక్కువగా ఉందో చూసి మీ టేస్ట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసేసుకొని మంచిగా కరిగిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ స్టీల్ గిన్నెలోకి కానీ లేకుంటే గాజు సీసాలోకి కానీ పోసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవాలి। ఇది 1-2 మంత్స్ పైగానే స్టోర్ ఉంటుందండి। ఇప్పుడు జ్యూస్ ప్రిపరేషన్ అయితే చూసేద్దాము। ఈ గిన్నెని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి గడ్డ కట్టుకుపోతుందండి। మనము ఎప్పుడు జ్యూస్ చేసుకోవాలని అనుకుంటామో దానికంటే ఒక అరగంట ముందు తీసి పక్కన పెట్టేసుకున్నారనుకోండి మామూలు కూల్గా అవుతుంది। అప్పుడు 1/2 గ్లాస్ వచ్చేసి ఈ పల్ప్ అనేది గ్లాస్లోకి పోసేసుకొని మిగతా పార్ట్ వాటర్ పోసేసుకొని సర్వ్ చేసుకోవడమే। నేను ఈ పల్ప్ అనేది వెంటనే వేసుకుంటున్నాను కాబట్టి నేను కూల్ వాటర్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా మీరు కూలింగ్ అనేది మీ చాయిస్కు తగ్గట్టు సెట్ చేసుకొని జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోండి। చూసారు కదండి, ఫ్రెష్గా మ్యాంగో జ్యూస్ అనేది రెడీ అయిపోయింది। ఈ విధంగా పల్ప్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ అయినా ఏ రెసిపీస్ అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి। మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।